Welcome back to my channel, Evy's Makeup's Magic. So today, ఇవాళ నేను మీకు కొత్త టాపిక్ గురించి చెప్పబోతున్నాను. సో అందుకంటే ముందుగా ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ని కూడా క్లిక్ చేయండి. సో ఇవాళ నేను మీకు కొత్త టాపిక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే మేకప్ బ్రషెస్ కోసం. మేకప్ బ్రషెస్ ఏంటంటే చాలామందికి కొన్ని దాంట్లో ఎలా యూజ్ చేయాలి ఏంటి, చాలామందికి దాని పేరు కూడా తెలియదు. సో నేను ఇవాళ మీకు వాటి పేర్లు, తర్వాత నెక్స్ట్ అది దేనికి యూజ్ అవుతాయి నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు నేను మీకు చూపించే 4 బ్రషెస్ ఏంటంటే స్టిక్ బ్రషెస్ అంటారు. స్టిక్ బ్రషెస్ ఏంటంటే ఫౌండేషన్కి అప్లై చేయడానికి యూజ్ చేస్తారన్నమాట, ఫౌండేషన్ అప్లై చేయడానికి. చిన్నవి ఎందుకంటే దీంట్లో మీడియం, లార్జ్, నెక్స్ట్ స్మాల్ కూడా ఉంటాయి. ఈ చిన్న సైజ్ వచ్చి మనకి ఐ కార్నర్స్లో ఎక్కువగా యూజ్ అవుతుంది. ఐ కార్నర్స్లో, మౌత్ కార్నర్స్లో ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. సో ఇవి వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేయడానికి కోసం, అంటే పెద్ద ఏరియాస్లో అన్నమాట, అంటే మన చీక్స్, ఫోర్ హెడ్ మీద యూజ్ అప్లై చేయడానికి యూజ్ చేస్తారు. ఇవి ఈ బ్రాండ్స్ వచ్చేది ఎక్కడిది కాదు, దుబాయ్ది. సో మీరు నేమ్ చూసినట్లయితే దాని మీద బ్లెండర్ అని ఉంది. ఇది బ్లెండ్ చేయడానికి, ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేయడానికి యూజ్ చేస్తారు. లైక్ స్పాంజ్తో మనం ఎలా అయితే బ్లెండ్ చేస్తామో అలాగ ఫౌండేషన్ బ్రష్తో, ఈ బ్రష్తో యూజ్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ బ్రషెస్ వచ్చేసి ఐబ్రో షేప్ చేయడానికి యూజ్ చేస్తారు. ఈ కట్ బ్రష్లను కూడా అంటారు. సో మీరు చూసినట్టయితే దీనికి క్రాస్గా ఉంది బ్రష్. ఈ బ్రషెస్ అనేవి ఏంటంటే ఐబ్రో షేప్ చేయడానికి, ఐ లైనర్ అప్లై చేయడానికి కూడా యూజ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఈ బ్రష్ వచ్చేసి మనకి ఐబ్రో కూమ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ బ్రషెస్ ఏంటంటే 4 బ్రషెస్. ఐ మేకప్లో వచ్చి మనకి కలర్ అప్లై చేయడానికి, ఎక్కడైతే సర్టెన్ పాయింట్లో మనం ఎగ్జాక్ట్గా కలర్ అప్లికేషన్ అనేది చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ బ్రషెస్ని యూజ్ చేస్తారన్నమాట. సర్టెన్ పాయింట్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు కలర్ 2 కలర్స్ యూజ్ చేయొచ్చు, 3 కలర్స్ యూజ్ చేయొచ్చు. ఆ 2 కలర్స్, 3 కలర్స్ యూజ్ చేసినప్పుడు కలర్ మిక్స్ అవ్వకుండా సర్టెన్ పాయింట్, ఎగ్జాక్ట్ పాయింట్లో మనకు ఆ కలర్ షేడ్ అనేది కావాలి అన్నప్పుడు ఈ బ్రషెస్ యూజ్ చేస్తారన్నమాట. సో ఈ 4 బ్రషెస్ కాకుండా ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి. చిన్నవి ఉంటాయి, దీంట్లో కూడా చిన్నవి, పెద్దవి కూడా ఉంటాయి, మీడియం సైజులో కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఈ బ్రషెస్ వచ్చేసి మనకి షేడింగ్ బ్రషెస్ అంటారు. షేడింగ్ బ్రషెస్ అనొచ్చు, బ్లెండింగ్ బ్రషెస్ కూడా అనొచ్చు. నెక్స్ట్ దీనికి ఏంటంటే యూజ్, ఐ మేకప్లో మనం షేడింగ్ ఇవ్వడానికి, షేడింగ్ మీన్స్ బ్లెండింగ్ చేయడానికి, ఒక కలర్ని బ్లెండ్ చేస్తే దాని షేడింగ్ అనేది లైట్గా వస్తుంది అన్నమాట. మనం ఏదైతే థిక్గా ఉన్నదాన్ని లైట్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్రషెస్తో మనం బ్లెండింగ్ అనేది ఎక్కువసేపు ఇస్తే కనుక ఆ కలర్ అనేది చాలా లైట్గా, స్మోకీగా ఉంటుంది అన్నమాట. స్మోకీ హెయిర్స్ కానీ లేదంటే న్యూడ్ మేకప్స్ కానీ అలాంటివి యూజ్ అలాంటివి చేసేటప్పుడు ఈ బ్లెండింగ్ బ్రషెస్ అనేది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. షేడింగ్ అనొచ్చు, బ్లెండింగ్ బ్రషెస్ కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఏంటంటే, దీంట్లో కూడా బ్రాండ్స్, ఈ పింక్ కలర్ ఉన్నాయి కదా, ఈ పింక్ కలర్లో ఉన్న బ్రషెస్ ఏంటంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అవి ఏంటంటే ఐ షేడ్ చేసేటప్పుడు మనకి గుచ్చుకోవడం అటువంటివి ఏం జరగనమాట. సో ఇప్పుడు ఈ బ్రషెస్ వచ్చేసి ఫౌండేషన్ అప్లికేషన్ కోసం ఇవి కూడా. ఇది కట్ బ్రష్ అంటారు, యాంగిల్ చూసారు ఎలా ఉందో, అది కట్ బ్రష్ అంటారు. అండర్ ఐ దగ్గర ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు యూజ్ చేస్తారన్నమాట కార్నర్లో. ఇవి వచ్చి ఫౌండేషన్ బ్రష్లో. మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే పౌడర్ అప్లై చేయడం కోసం యూజ్ చేస్తారన్నమాట ఈ బ్రషెస్. యాంగిల్ చూసారా, షార్ప్గా, క్రాస్గా ఉన్నాయి కదా. ఈ బ్రషెస్ అన్నీ ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత ట్రాన్స్లూసెంట్ పౌడర్, అంటే లూజ్ పౌడర్ అప్లై చేయడానికి బాగా యూజ్ అవుతాయి. ఈ లూజ్ పౌడర్ అప్లై చేయడం వల్ల మనకి హై డెఫినేషన్గా కనిపిస్తుంది అన్నమాట మేకప్ అనేది. నెక్స్ట్ ఈ బ్రషెస్ వచ్చేసి మనకి, ఇవి కూడా ఫౌండేషన్ బ్రషెసే. ఫౌండేషన్ అప్లై చేసుకోవడానికి, అంటే ఇవి మన సైడ్ ఎవరు యూజ్ చేయరు, కానీ కొంచెం మనం అదర్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. వాళ్ళ స్కిన్ టోన్కి అది వాళ్ళు ఎక్కువగా బ్లెండ్ చేసుకోవడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి.
ఈ బ్రషెస్ వచ్చి మనకి ఫౌండేషన్ అంటే చీక్స్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర పెద్దగా ఉన్నాయి చూసారా, అవి యూజ్ అవుతాయి. ఈ స్మాల్ సైజ్ ఉన్నాయి ఏంటంటే నోస్ టిప్ దగ్గర, నెక్స్ట్ ఐ కార్నర్స్లో ఫౌండేషన్ కానీ హైలైటర్ కానీ అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న చిన్నవి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దీంట్లో మీడియం కూడా ఉన్నాయి, మీడియము స్మాల్ లార్జ్ అన్నమాట. ఓకే, ఈ రెండు కూడా ఐకి సంబంధించినవి. ఐ నెక్స్ట్ నోస్ టిప్ దగ్గర హైలైటర్ పాయింట్స్ ఎక్కడైతే కావాలనుకుంటే అక్కడ మనం ఇచ్చుకోవచ్చు. ఇవి నెక్స్ట్ ఈ బ్రషెస్ వచ్చేసి ఇవి చాలా కాస్ట్లీ అండి. ఈ బ్రషెస్ వచ్చి మనకి పౌడర్ అప్లికేషన్కి యూజ్ అవుతాయి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా పౌడర్ అప్లికేషన్ యాంగులర్ బ్రషెస్ అంటారు ఇవి, కొంచెం షార్ప్గా ఉంటాయన్నమాట. ఇవి కూడా ఐ కార్నర్స్లో మనకి బాగా పౌడర్ అనేది అప్లై చేయడానికి యూజ్ అవుతుంది ఈ యాంగులర్ బ్రష్. ఇది ఒక వేరే కంపెనీ అన్నమాట, వీడియల్ కంపెనీ. నెక్స్ట్ ఈ బ్రషెస్ ఏంటంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట, అసలు గుచ్చుకున్నట్టు ఉండవు. ఈ చిన్న చిన్న బ్రష్ ఇది చూసారా, ఇది మీడియం బ్రష్ అన్నమాట, ఐస్ దగ్గర యూజ్ అవుతుంది. ఈ మిగిలిన పెద్దవన్నీ కూడా మనకి ఫేస్ మీద యూజ్ అవుతున్నాయి అన్నమాట. ఇది వచ్చి ఫ్యాన్ బ్రష్ అండి. ఈ ఫ్యాన్ బ్రష్ ఏంటంటే మనకి హైలైటర్ కింద యూజ్ చేస్తారు. హైలైటర్స్ అంటే టీ జోన్ ఏరియాలో హైలైటర్ కింద యూజ్ చేస్తాం కదా అది. సో ఈ బ్రషెస్ గురించి మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.